ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల మధ్య రసవత్తర పోరు నడిచింది. ఈ నెల 23న వెలువడనున్న ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ. ఎవరి అంచనాలు వారివి? జనసేన అధినేత పవన్ పోటీ చేసిన భీమవరం గాజువాకపై అందరి దృష్టి నెలకొంది. అయితే పోలింగ్ జరిగిన 11 నుంచి ఓటర్లకు పవన్ కనిపించకపోవడంతో జనసేన భవితవ్యంపై భీమవరంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పోలింగ్ తర్వాత ఇప్పటి వరకు భీమవరం వైపు పవన్ కన్నెత్తి చూడలేదు. దీంతో ఇక్కడి ఫలితాన్ని పవన్ ముందుగానే ఊహించారని ప్రత్యర్థులంటున్నారు. ఎన్నికల సమయంలో భీమవరంలో భారీ ఆర్భాటంతో ప్రారంభించిన జనసేన కార్యాలయ భవనం కార్యకర్తలతో కలకలలాడింది. ఇప్పుడు ఆఫీస్ ఎలా ఉందో కూడా పట్టించుకోవడం లేదు. కార్యాలయం ముందు ఫ్లెక్సీలు, హోర్డింగులు తీసివేశారు. జన సైనికుల సంచారం కూడా లేదు. దీంతో అసలు భీమవరంలో జనసేన పార్టీ కార్యాలయం ఉందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలపైనే జనసేన కార్యాలయం ఉంటుందా లేదా అనేది తేల్చుతారనే పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. దీంతో పవన్ భవితవ్యం ఎలా ఉండబోతోంది? సత్ఫలితం వస్తేనే మళ్ళీ భీమవరంలో జనసేన కనిపిస్తుందా? ఆ పార్టీ కార్యకర్తల భవితవ్యం ఏంటనేది 23న కౌంటింగ్ తర్వాతే తేలనుంది.